హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించిన న్యూస్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఈరోజు పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ఒక ఎడ్యుకేషనల్ న్యూస్ నాకు వచ్చింది ఆ న్యూస్ ఏంటంటే కరోనా కారణంగా విద్య ఉపాధి ఉద్యోగ రంగాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఏ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఉంటుందో ఏ ఉద్యోగాలకు డిమాండ్ తక్కువగా ఉంటుందో ఫ్యూచర్లో ఏ స్కిల్స్ ఉన్నవారికి ఫుల్ డిమాండ్ ఉంటుందో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ పేరిట నివేదిక విడుదల చేసింది ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న కొలువుల్లో మొదటి స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందని పేర్కొంది అలాగే ప్రపంచవ్యాప్తంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి ఎనిమిది కోట్ల యాభై లక్షల ఉద్యోగాలు పోయినా కొత్తగా తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల ఉద్యోగాలు వస్తాయని నివేదిక పేర్కొంది అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో నైపుణ్యాలు పెరగాలని తొంభై ఐదు శాతం సంస్థలు కోరుకుంటున్నాయని స్పష్టం చేసింది ఇండియాలో అత్యధికంగా డిమాండ్ ఉండే జాబ్స్ డేటా అనలిస్టులు సైంటిస్టులు ఏఐ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లర్నింగ్ స్పెషలిస్టులు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్టులు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నిపుణులు బిగ్ డేటా అనలిస్టులు ప్రాజెక్ట్ మేనేజర్సు ఫిన్టెక్ ఇంజనీర్సు డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలపర్స్ బిజినెస్ డెవలపర్స్ ఎక్స్పర్ట్స్ ఈ జాబ్స్ మాత్రం ఇండియాలో అత్యధిక డిమాండ్ ఉండబోతున్నాయంట ఫ్రెండ్స్ ఇండియాలో డిమాండ్ తగ్గే ఉద్యోగాలు ఏంటి కూడా చెప్తాను చూడండి పరిపాలన కార్యనిర్వాహక కార్యదర్శులు సాధారణ నిర్వహణ మేనేజర్లు అసెంబ్లింగ్ ఫ్యాక్టరీ వర్కర్లు అకౌంటింగ్ బుక్ కీపింగ్ పేరోల్ వర్కర్లు డేటా ఎంట్రీ క్లర్కులు అకౌంటెంట్లు ఆడిటర్లు ఆర్కిటెక్ట్ సర్వేయర్లు హెచ్ఆర్ నిపుణులు కస్టమర్ సర్వీస్ వర్కర్లు బిజినెస్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్స్ వీళ్ళ జాబ్స్ మన ఇండియాలో తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయంట అయితే డిమాండ్ ఉన్న స్కిల్స్ మనకిప్పుడు ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఈ వార్తలో ఇచ్చారు అనలిటికల్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ యాక్టివ్ లెర్నింగ్ అండ్ లర్నింగ్ స్ట్రాటజీస్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్రిటికల్ థింకింగ్ అండ్ అనాలసిస్ క్రియేటివిటీ ఒరిజినాలిటీ అండ్ ఇనిషియేటివ్ లీడర్షిప్ అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ టెక్నాలజీ యూజ్ మానిటరింగ్ అండ్ కంట్రోల్ టెక్నాలజీ డిజైన్ అండ్ ప్రోగ్రామింగ్ రిజైలియన్స్ స్ట్రెస్ టాలరెన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ రీజనింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఐడియేషన్స్ ఈ స్కిల్స్ ఉన్నవారికి మాత్రం ఫ్యూచర్లో జాబ్స్కు లేదని చెప్పేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ పేరిట విడుదలైన ఒక నివేదిక తెలియజేస్తూ ఉన్నదండి మీరందరూ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మనం అర్థం చేసుకొని మన యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ డార్విన్ చెప్పినట్టుగా ఒక సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్ట్ అని ఒకటి ఉంటుంది అంటే ఎవరైతే స్కిల్స్ డెవలప్ చేసుకొని ఉంటారో లేకుంటే యానిమల్ కింగ్డమ్లో చూసినట్టయితే ఏ జంతువు అయితే బలంగా పుష్టిగా ఉంటుందో అదే సర్వైవ్ అవుతూ ఉంటుందని బయలాజికల్ ఫినామినా చెప్తూ ఉంది అదేవిధంగా మన హ్యూమన్ బీయింగ్స్లో కూడా స్కిల్స్ ఎవరికైతే బాగా డెవలప్ చేసుకుంటారో ఈ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకున్నా సరే తెచ్చుకొని మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అలా మనం నేర్చుకున్నట్టయితేనే మనం సర్వైవ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది మన పిల్లలని అయితే ఏంది ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్ అయితే ఏంటి ఇట్లాంటి స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి మగ్గు చూపాల్సిందిగా కోరుకుంటూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్